మహాగణుడు అయిన మా కన్న తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వత ప్రేమ నీ కార్యక్రమము ద్వారా నీ పిల్లలుగా మేమందరము కలిసి నీ జీవవాక్కులను ధ్యానించడానికి పూనుకుంటుండగా సహాయము దయచేయండి నీ దాసుడనైనా నన్ను బలపరచండి శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి వినుచున్న నీ పిల్లలకు కూడా వివేచనను అనుగ్రహించి మంచి నేలను పడిన విత్తనముల వలె మా హృదయాలలో ఫలింపజేయమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామంని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి మామాయ ప్రేమన దేవుని వర్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్నతన్నిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడు స్త్రీలను ఎలా వాడుకుంటున్నాడు అనే ఒక అద్భుతమైన సందర్భాన్ని మనం అందరము కలిసి ధ్యానించబోతున్నాం దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకొనిచున్నాను దయచేసి చూడండి ఋతు గ్రంథము మొదట ధ్యాయము మొదటి వచనం న్యాయాధిపతులు ఏలిన దినములు ఎందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను న్యాయాధిపతులు ఏలిన కాలంలో కరువు వచ్చింది ఆ కరువులో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎలిమెలేకు అతని భార్య అయిన నయోమి దేవుడు తమకిచ్చిన బహుమానాలు ఇద్దరు కుమారులు మహల్లోను కిలియోను వారిని వెంటబెట్టుకుని యూదా దేశపు బెతలహీము నుండి మోయాబు దేశానికి వెళ్ళాడు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఎలిమిలేకు నయముని తీసుకొని వెళ్ళటం తప్ప అసలు న్యాయాధిపతులు ఏలిన కాలములో అని రాయబడింది కదా ఏ న్యాయాధిపతులు ఏలిన కాలములో కరువు సంభవించింది ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి చాలాసార్లు ఎలిమిలకు గారులు యూదా దేశపు బెతలహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళటమే తప్పు అన్న అభిప్రాయాలు కూడా మనం వింటుంటాం ప్రేమను వర్లారు ఒకవేళ ఆ నిర్ణయం తప్పు అయితే ఎందుకు ఒకవేళ ఆ నిర్ణయం అయితే ఎలా సమంజసము అదేవిధంగా న్యాయాధిపతులు ఏలిన కాలములో ఎవరి కాలములో ఈ కరువు సంభవించింది ఇక మూడో విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వారికి ఆహారం ఇచ్చుటకు యహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి మోయాబు దేశంలో ఉంటున్న నయోమి గారికి దేవుడు బెతలహేములో ఆహారాన్ని అనుగ్రహించాడన్న సంగతి తెలిసింది వెంటనే మరలా తిరిగి రావటానికి ప్రయాణమవుతుంది మోయాబు దేశంలో ఉంటున్న నయోమి గారికి దేవుడు యూదాదేశాన్ని దర్శించాడు ఆహారం ఇచ్చాడు అన్న సంగతి ఎలా తెలిసింది చూసారా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఎన్నో సందేహాలు మనకు వస్తున్నాయి ఆ సందేహాలను నివృత్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే వాక్యము చాలా మధురంగా ఉంటుంది ప్రేమ నవర్ల మొదటి విషయం ఏంటి అంటే ఏ న్యాయాధిపతులు ఏలిన కాలంలో కరువు సంభవించింది రెండవ విషయం ఏంటి అంటే ఎలిమెలేకు నయోమి యూదా దేశపు బెత్తలహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళటం తప్ప మూడవది ఏంటి అంటే యూదా దేశపు బెత్తలహేమును దేవుడు దర్శించాడు అని నయోమి గారికి ఎలా తెలిసింది ఒక్కొక్క విషయాన్ని ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళదాం ఎలిమెలేకు నయోమి తమ ఇద్దరు కుమారులను తీసుకుని కరువు కలిగినప్పుడు మోయాబు దేశానికి వెళ్ళటం సరి అయిన నిర్ణయమా కాదని మనం ఆలోచిద్దాం రాజులు రెండవ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చును ఒకనాడు ఏలిషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు ఏడు సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటివారును ఎచ్చట ఉండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా తాను బ్రతికించిన కుమారుని తల్లిని పిలిపించాడు పిలిపించి ఏడు సంవత్సరములు క్షామకాలము రాబోతుంది నీవు ఎచ్చట బ్రతుకుట అనుకూలము అక్కడికి వెళ్ళు అన్నప్పుడు ఆమె ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ప్రేమ దేవుని పిల్లలారా రెండవ వచ్చినాన్ని చూడండి ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీల దేశమునకు పోయి ఏడు సంవత్సరములు అక్కడ వాసము చేసెను ఇక్కడ సాక్షాత్తు దేవుడే ప్రవక్త అయిన ఏలీషా గారి ద్వారా వెళ్ళిపోమంటున్నాడు ఆ ప్రాంతము నుంచి ఎలిమెలేకు నయోమి కరువు సంభవించినప్పుడు మోయాబు దేశానికి వెళ్ళటం తప్పెలా అవుతుంది చెప్పండి మనం కేవలం ఆ మాటనే పరిగణలోనికి తీసుకుంటే తప్పనిపించవచ్చు కానీ ఈ మాటను మనం ఆలోచించి ఎలిమెలికు గారులను ఒకవేళ మనం ఆలోచించగలిగితే వారు కూడా కరువు కాలంలో మోయాబు దేశానికి వెళ్ళటం తప్పేలా అవుతుంది వెళ్ళిన తర్వాత భర్తను కుమారులు ఇద్దరిని పోగొట్టుకుంది కదా వెళ్ళినందుకే ఇలా జరిగింది అని ఒకవేళ మనం అనుకుంటే కరువు కాలంలో ఇక్కడే ఉంటే మాత్రం అందరూ చనిపోయేవారేమో అక్కడికి వెళ్ళిన తర్వాత భర్తను పిల్లలను కోల్పోయింది మాట నిజమే కానీ ఇక్కడే ఉంటే బ్రతుకుతారని మనం గ్యారంటీ ఇవ్వగలమా లేదు కదా ప్రేమన వార్లారా మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత నయోమి జీవము కలిగిన దేవుణ్ణి ఏమైనా విడిచిపెట్టిందా విడిచిపెట్టను లేదు పైగా మరలా ఇక్కడికి రావాలి అని అనుకుంటుంది అంటే దేవుణ్ణి విడిచిపెడితే మళ్ళీ రావాలి అని ఎందుకు అనుకుంటుంది మోయాబు దేశంలో ఉన్నప్పటికీ జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టలేదు మనం ఎక్కడ బ్రతికినా దేవునిలో ఉండటమే దేవునికి కావాలి అలాని ఎలిమిలేకు నయోమి గారు తప్పు చేశారు అనటానికి వీలు లేదు ప్రేమ దేవుని పిల్లలారా ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే మోయాపు దేశపు స్త్రీలనిచ్చి కుమారులకు వివాహము చేసింది ఆ వివాహము చేసిన తరువాత ఓర్పా రూతు ఇద్దరు కోడన్లు రూతుపై నయోమి ప్రభావం పడిందే తప్ప మోయాపు దేశపు ప్రభావం నయోమి గారి మీద పడలేదు ప్రేమనవర్ల అంటే దేవుణ్ణిలోనే ఉంది రూతు అత్తను చూస్తుంది భర్తను పోగొట్టుకున్నప్పుడు కుమారులను పోగొట్టుకున్నప్పుడు ఎలా తన బాధను అధిగమించి జీవము గల దేవుణ్ణి సేవిస్తుంది ఆమె భక్తిని గమనించింది అత్తతో పాటు తాను రావాలి అని కోరుకుంటుంది అంటే నయోమి ఎక్కడున్నా దేవునిలో ఉంది అని మనం గ్రహించాలి కాబట్టి ఈ పరిస్థితులను బట్టి నయోమి గారు మోయాబు దేశానికి వెళ్ళటమే తప్పు అనడానికి వీలు లేదు ప్రేమ నవర్లార ఇంకా కాస్త ముందుకు వెళితే చాలా సందర్భాలు మనకు కనపడుతుంటాయి రూతుగారు నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నువ్వు ఎక్కడ మృతి పొందితే నేను కూడా అక్కడ మృతి పొందుతాను మరణము తప్ప నిన్ను ఎడబాయను నేను అని చెప్పిన మాట మనకందరికీ తెలిసిన మాట అంత గొప్ప మాట రూతు పలకగలిగింది అంటే నయోమి ప్రభావం అంటే నయోమి దేవునిలో ఉండటం ఋతు చూసింది జీవము గల దేవుల్లో నేను ఉండాలి అని నయోమితో వచ్చింది నయోమి మోయాబు దేశానికి వెళ్ళి లాంటి ఒక అన్యజనురాలని జీవము కలిగిన దేవుని సన్నిధికి తీసుకుని వచ్చింది అంటే మోయాబు దేశానికి వెళ్ళి తప్పు చేసింది అని ఎలా అనుకోగలం ప్రేమనవారులార ఎలా అనుకోగలం అంతేకాదు రూతును బోయాజికిచ్చి వివాహం చేసింది బోయాజు ఓబేదును కన్నాడు ఓబేదు యశయ్యిని కన్నాడు యశయి దావీదును కన్నాడు దావీదు గర్భవాసములో నుంచే మహనీయుడైన యేసుక్రీస్తు పుట్టాడని మన అందరికీ తెలుసు ఏసుక్రీస్తు వంశావళిలో రూతు చోటు చేసుకుంది అంటే నయోమి మోయాబు దేశానికి వెళ్ళి రూతును తీసుకొని రావటం వల్లే కదా తన భక్తిని ప్రదర్శించి ఆకర్షించి తీసుకొని రావటం వల్లే కదా ప్రేమను అట్లా అలాంటప్పుడు మోయాబు దేశానికి వెళ్ళి తప్పు చేసింది అని మనం ఎలా అనుకోగలం అలాగైతే రెండో విషయాన్ని ఆలోచించండి న్యాయాధిపతులు ఏలిన కాలాలలో అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో లేఖనాలలోనికి వెళ్ళి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం న్యాయాధిపతుల గ్రంథము నాలుగో అధ్యాయము మొదటి వచనం యేహూదు మరణమైన తరువాత ఇస్రాయేలీలు ఇంకను యహోవా దృష్టికి దోషులైరి గనక ఎహోవా హాసోరులో ఏలు కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను ఈ కానాను రాజైన యాబీను చేతికి దేవుడు ఇస్రాయేళ్లను అప్పగించినప్పుడు ఏం జరిగింది అంటే అతని సైన్యాధిపతి సీసేరా ఇస్రాయేలీలను చాలా ఇబ్బంది పెట్టాడు సుమారు ఇరవై సంవత్సరములు ఇబ్బంది పెట్టాడు మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నియేలు తర్వాత ఏహూదు తర్వాత షమ్గరు ఏహూదు మరణమైన తర్వాత ఇస్రాయేలీలు దోషులైనందుకు దేవుడు అప్పగించాడు కానీ సిసేరా భయంకరంగా బాధ పెట్టాడు ప్రేమనవర్లారా అప్పుడు ఇస్రాయేలీలందరూ దేవుణ్ణి వేడుకున్నారు అప్పుడు ప్రవక్తి ఎవరో తెలుసా దెబోరా దెబోరా బారాకుని పిలిపించింది ఇదిగో సిసేరా ద్వారా మీకు కలిగిన బాధ మీ మరణు దేవుడు విన్నాడు మీకు సిసేరాను దేవుడు అప్పగించబోతున్నాడు జబూలీనులను నఫ్తాలీలను తీసుకొని తాబోరు కొండకు రమ్మని చెప్పింది ప్రేమన దేవుని పిల్లలారా చూడండి దయచేసి న్యాయాధిపతుల గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వచ్చినం ఆమె నఫ్తాలి కేదేశిలో నుండి అభినోయాము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా నేను నీవు వెళ్ళి నఫ్తాలీలలోను పది వేల మంది మనుషులను తాబోరు కొండ యొద్ధకు రప్పించుము నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోని ఏటు యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించేదనని ఇస్రాయేలీల దేవుడైన యహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా బారాకు నువ్వు వస్తే నేను వెళతాను అన్నాడు సరే నేను వస్తాను పద అన్నాడు బారాకు వెంటనే జెబూలీలోను నఫ్తాలీలలోను పదివేల మందిని కూర్చి తాబోరు కొండ దగ్గరికి వెళ్ళాడు ఈ సంగతి సీసేరాకు తెలిసింది సీసేరా సైన్యాధిపతి అతనికి తొమ్మిది వందల ఇనుప రథములు ఉన్నాయి వారిలారు ఆరు వందల ఇనుప రథములు కలిగిన వ్యక్తి ఫరు గర్వించాడు మరి తొమ్మిది వందల ఇనుప రథములు కలిగిన సీసేరా ఎంత గర్వించి ఉంటాడో ఆలోచించండి నేను ఈరోజు వారిని అంతము చేస్తానని తన ఇనుప రథములను తీసుకొని కీషోను వాగు దగ్గరికి వచ్చాడు కీషోను వాగు దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలిసా ప్రేమన వారులారా అది పురాతనమైన వాగు అందులో నీళ్లు లేవు కానీ దేవుడు ఆశ్చర్యకరంగా ఒక మహా అద్భుతాన్ని చేశాడు దయచేసి చూడండి న్యాధిపతుల గ్రంథము నాలుగో అధ్యాయము పదిహేను వచ్చెను బారాకు వారిని హతము చేయునట్లు ఎహోవా సిసేరాను అతని రథములన్నింటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను సిసేరా తన రథము ది దిగి పారిపోయాడు ప్రేమన వరలారా అసలు రథము దిగి పారిపోవలసినంత అవసరత ఎందుకు ఏర్పడింది దేవుడు ఎలా సిసేరాను అతని రథములను కలవరపరిచాడు సిసేరా ఎలా అంతమయ్యాడో మనందరికీ తెలుసు ఇదిగో పరిగెత్తుకొని పోయాడు పరిగెత్తుకొని పోయి హేబేరు భార్య దగ్గరికి వెళ్ళాడు యాయేలు గుడారముల జొచ్చాడు యాయేలు ఏం చేసిందో తెలుసా అతని కనతలలో ఇదిగో శీలను కొట్టేసింది చంపేసింది ప్రేమన వారిలార నిజంగా మీరు ఆలోచించగలిగితే ఒక సైన్యాధిపతి ఒక స్త్రీ చేతిలో చావటం అంటే ఎంత అవమానం ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుడు ఇసరాయేలీల పక్షాన నిలబడి సిసేరాను యాయేలు చేతికి అప్పగించాడు ప్రేమన దేవుని పిల్లలారా ఇక్కడ దెబోరా ఒక స్త్రీగా కనపడుతుంది రూతు ఒక స్త్రీగా కనపడుతుంది నయోమి ఒక స్త్రీగా కనపడుతుంది సిసేరాను చంపిన స్త్రీ యాయేలు ఒక స్త్రీగా కనపడుతుంది దేవుడు తన ప్రణాళికలో స్త్రీలను ఎలా వాడుకుంటున్నాడో చూస్తున్నారా ప్రియమ దేవుని పిల్లలారా మనలందరినీ దేవుడు వాడుకుంటాడు తన పని కొరకు సిసేరా చనిపోయాడు చనిపోయిన తరువాత దేవుడు ఎలా కలవరపరిచాడో చూడగలిగితే సిసేరా చనిపోయిన తరువాత దెబోరా బారాకు విజయ గీతాన్ని రాశారు ఆ గీతములో ఈ ప్రస్తావన కనపడుతుంది దయచేసి చూడండి న్యాయధిపతుల గ్రంథము ఐదో అధ్యాయము మొదటి వచనం ఆ దినమున దెబోరాయు అభినోయము కుమారుడైన బారాకు ఈ కీర్తన పాడిరి నాలుగు ఐదు వచనాలు ఇస్రాయేలు దేవుడైన యహోవాను కీర్తించేదను యహోవా నీవు షేయిరు నుండి బయలుదేరినప్పుడు ఏదోము పొలముల నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను ఆకాశము నీళ్లను కురిపించెను మేఘములను వర్షించెను ఎహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను కీషోను వాగనిది పురాతనమైన వాగు ఆ పురాతనమైన వాగులో నీళ్లు లేవు ఎప్పుడైతే సిసేర తన సైన్యాన్ని తీసుకుని అక్కడికి వచ్చాడో మేఘములు వర్షించాయి కొండలలో నుంచి ప్రవాహములు వచ్చాయి ప్రవాహములు రాగానే రథము నడపలేక కాలి నడకన పారిపోయాడు ఇంకా చూడండి ఇరవై వచ్చినాం నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేశాను నక్షత్రములు తమ మార్గముల నుండి సిసేరాతో యుద్ధము చేశాను కీషోను వాగు వెంబడి పురాతన వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొని పోయి సిసేరా అక్కడికి రాగానే దేవుడు వర్షాన్ని కురిపించాడు ఆ పురాతన వాగులోనికి నీటి ప్రవాహాలను రప్పించేసరికి నీటి ప్రవాహములో రథము నడపలేక కాలినడకన పారిపోయాడు హేబేరు భార్య అయిన యాయేలు చేతిలో చనిపోయాడు ప్రేమనవారిలార ఇదంతా ఎప్పుడు జరుగుతుందని వ్రాయబడింది అంటే న్యాయధిపతుల గ్రంథము ఆరో వచనాన్ని చూడండి అనాథు కుమారుడైన శంగరు దినములలో యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయను ప్రయాణస్తులు చుట్టు త్రోవలలోనే నడిచిరి ఇస్రాయేలీల అధిపతులు లేకపోయిరి దెబోరాను నేను రాకమునుపం ఇస్రాయేలీలలో నేను తల్లిగా ఉండక మునుపం వారు లేకపోయిరి ఈ కరువు వచ్చి అందరూ పక్కపక్క దేశాలకు వెళ్ళిపోయారు అని మనం చదువుకున్నాం కదా అది ఎప్పుడు శంభుగరు దినములలో రాజమార్గములు ఎడారులు అయిపోయారంటే నడిచేవారు లేరు అధిపతులు లేకపోయిరి అంటే ఇదిగో ప్రజలందరూ వెళ్ళిపోయారు అని దాని అర్థం కాబట్టి న్యాయాధిపతులు ఏలిన కాలములో కరువు సంభవించింది అన్నారు కదా అది ఎప్పుడు అంటే శం గరు దినములలో ప్రేమ దేవుని పిల్లలారా ఎలిమెలేకు నయోమి ఇద్దరు తమ కుమారులను తీసుకుని వెళ్ళిపోయింది శం గరు దినములలో ప్రేమన మరలార మరి ఈ సంగతి దేవుడు ఆహారాన్ని ఇస్తున్నాడు దర్శించాడు అన్న సంగతి నయోమి గారికి ఎలా తెలిసింది అని మనం ఆలోచించాలి ఎలా తెలిసింది అంటే దేవుడు సిసేరా చేతిలో నుంచి ఇస్రాయేలీలను విడిపించిన సంగతి కీర్తన పాడారు కీర్తన రాసి ఆ కీర్తనను ఆలపించారు ఆ కీర్తన అందరి నోళ్లల్లోకి వెళ్ళిపోయింది ప్రేమన వరలారా చూడండి ఇదే న్యాయాధిపతుల గ్రంథము ఐదో అధ్యాయము తొమ్మిదో చిన్నం జనులలో ఇస్రాయేలీల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి వారి ఎందు నాకు ప్రేమ కలదు యహోవాను స్థుతించుడి తెల్లగాడిద నెక్కువారలారా తివాసుల మీద కూర్చుండు వారలారా త్రోవలో నడుచువారలారా ఈ సంగతి ప్రకటించుడి విలుకాండ్ర ధ్వనికి దూరముగా ఉండువారు నీళ్లు చేదుకొని స్థలములో నుండువారు ఎహోవా నీతి క్రియలను ప్రకటించెదరు ఇస్రాయేలీల గ్రామములలో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు వినుటక యహోవా జనులు ద్వారములలో కూడుదురు దెబోరా మేలుకొనుము మేలుకొనుము దెబోరా మేలుకొనుము మేలుకొనుము బారాకు కీర్తన పాడుము అంటే బారాకు దెబోరా ఈ కీర్తన పాడి ఇస్రాయేలీలకు ఇదిగో వారున్న ప్రాంతాలకు అందేటట్లుగా చేశారు అందులో సిసేరాతో దేవుడు విజయాన్ని అనుగ్రహించినట్టుగా సిసేరాపై విజయాన్ని అనుగ్రహించినట్లుగా మనకు కనపడుతుంది కీషోను వాగులోనికి నీటి ప్రవాహాలు వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది వర్షం పడింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా కరువు పోయింది అని అర్థం అంటే మరలా దేవుడు దర్శించాడు వర్షాలు కురిశాయి మాకు ఆహారము దొరుకుతుంది అని ఈ పాట నయోమి చెవిన పడింది వెంటనే అక్కడ నుంచి మరలా యూదా దేశపు బెత్తలేము రావటానికి సిద్ధపడిపోయింది ప్రేమను వారిలారా చూసారా దేవుడు ఎంత జరిగిస్తున్నాడో సిసేరాను చంపించాడు తద్వారా దెబోరా భారాకు కీర్తన పాడారు ఆ కీర్తన ఆ నోట ఈ నోట బయటికి వెళ్ళింది ఇస్రాయేలీలకు తెలిసింది దేవుడు మరలా మనల్ని దర్శిస్తున్నాడు అని అందరూ మరలా యూదయా దేశపు బెత్తలహేముకు వచ్చేశారు అందులో నయోమి గారు కూడా ఉన్నారు ప్రేమల దేవుని పిల్లలారా దేవుని కార్యాలు ఎంత అద్భుతం ప్రేమనవారిలార ఇందులో చూడండి నయోమి గారు ఒక స్త్రీ రూతుగారు ఒక స్త్రీ యాయేలు ఒక స్త్రీ దెబోరా ఒక స్త్రీ తన కార్యములను జరిగించుకోవడానికి దేవుడు స్త్రీలను కూడా వాడుకుంటున్నాడు అనడానికి ఎంతమంది కనపడుతున్నారు కదా నయోమి గారు వెళ్ళారు రూతును తీసుకొని వచ్చింది ఋతువును తీసుకొని వచ్చింది అంటే మంచి జరిగింది కదా పిల్లలు చనిపోయారు అన్న బాధ ఆవిడలో ఉన్న దేవునికి దూరం కాలేదు ప్రేమన దేవుని పిల్లలారా కాబట్టి పరిశుద్ధ గ్రంథములో ఉంటున్న ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనం న్యాయాధిపతులు ఏలిన కాలములు అనగా శంభుగరు దినములలో కరువు వచ్చింది మోయాబు దేశానికి వెళ్ళి గారేం తప్పు చేయలేదు రుతు లాంటి ఒక ఉత్తమరాలను దేవుని కొరకు పట్టుకొని తీసుకొని వచ్చింది రూతుగారు బోయాజుని చేసుకుంటే బోయాజు గారు ఓబేదును కంటే ఓబేదు యశయిని కన్నాడు యశయి దావీదుని కన్నాడు ఆయన వంశములోనే యేసుక్రీస్తు పుట్టాడు అనగా రూతు ఏసుక్రీస్తు వంశములో ఉన్నది అంటే నయోమి గారిని బట్టే కథాప్రేమణ దేవుని పిల్లలారా మరి నయోమి గారికి ఎలా తెలిసింది అంటే బారాకు దెబోరా రాసిన కీర్తన నయోమి గారికి తెలిసింది ఇదిగో వర్షము కురిసింది సిసేరా హతమయ్యాడు ఇదిగో వాగులు ప్రవహిస్తున్నాయన్న సంగతి అందులో ఉంది దేవుడు దర్శించాడు ఆహారం దొరుకుతుంది అని మరలా బయలుదేరి వచ్చింది ప్రేమన ఇప్పుడు చెప్పండి సందర్భాలన్నిటిని మనం ధ్యానిస్తున్నప్పుడు నిజంగా దేవుని క్రియలు ఎంత అద్భుతమని వ్రాయబడుతున్నవి కదా ఋతును గురించి వంశావళిలో రాయబడింది సువార్త మొదటి అధ్యాయంలో మన తెలుసు మహనీయుడైన యేసు క్రీస్తు వంశావళిలో ఆమె చోటు చేసుకోవడానికి కారణము గారు కాదా ఆలోచించండి ప్రేమనవరలార పరిశుద్ధ గ్రంథములు ఈ సందర్భాలన్నీ చక్కగా మన కళ్ళ ముందుకు తెచ్చుకోగలగలిగితే దేవుని క్రియలు చాలా గొప్పవి ఆయన క్రియల కొరకు ఆయన అందరినీ వాడుకుంటాడు ప్రేమనవరలార సిసేరాను చంపడానికి యాయేల్ను వాడుకున్నాడు బారాకును రేపడానికి దెబోరాను వాడుకున్నాడు రూతును తీసుకొని రావటానికి నయోమి గారిని వాడుకున్నాడు యేసుక్రీస్తు వంశావళిలో రూతు గారిని వాడుకున్నాడు నిన్ను కూడా వాడుకోగలడు నీ కుటుంబంలో నీ ఉద్యోగంలో నీ ఉంటున్న ప్రాంతంలో దేవుడు తన ప్రణాళికలు నిన్నుంచాడు గనుకనే భూమి మీదకి వచ్చావు నిన్ను కూడా ఆయన వాడుకుంటాడు ప్రేమనవారిలార నువ్వెవరవైనా సరే ఆయన కొరకు బ్రతకాలన్న ఆశతో నువ్వు ఉండగలిగితే చాలు ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు గనకనే భూమి మీదకి వచ్చావు ఆయనను అంగీకరించావంటే తప్పనిసరి దేవుడు నిన్ను వాడుకుంటాడు ప్రేమ దేవుణ్ణి పిల్లలారా యేసు క్రీస్తుని అంగీకరించి మనం ఉన్నతంగా బ్రతకగలిగితే మన జీవితాలు కట్టబడతాయి అంతేకాదు పోగొట్టుకున్న సంతోషాన్ని మరలా పొందుకుంటాం దేవుని ప్రణాళికలో వాడబడగలిగే ఒక ఆధిక్యత మనకు కలుగుతుంది ప్రేమన దేవుని పిల్లలార నిజంగా ఈ సందర్భాలు ధ్యానిస్తున్నప్పుడు ఎంత సంతోషం కలుగుతుంది దేవుని క్రియల కొరకు దేవుడు స్త్రీలను వాడుకుంటున్నాడు అంటే ఎంత గొప్ప విషయం ప్రేమన వారిలారా కాబట్టి నేను ఒక స్త్రీని కదా నేనేం చేయగలను అని నిరసించిపోవలసిన అవసరత లేదు నువ్వు దేవుని కొరకు కావాలి ఆయన ప్రణాళికలో నీకు కూడా చోటుంది రోతువలె జీవితాన్ని కట్టుకోవాలి నయుమి వలె చేదును కూడా గుండెల్లో దాచుకుని దేవుని కొరకు ప్రయాణం చేయాలి ఒక యాయేలు వలె ఇదిగో ఒక ధైర్య సాహసాలను చూపించాలి ప్రేమన దేవుని పిల్లలారా అలా మనము కూడా ఉండగలిగితే దేవుని కార్యాలలో మనము కూడా పాలిపంపులు కలిగి దేవుని సేవలో దేవుడు తన కొరకు స్త్రీలను అందరినీ వాడుకుంటాడు అనటంలో ఎలాంటి సందేహము లేనే లేదు ప్రియమవారి ఈ మాటలు మీ ఆత్మీయ జీవితానికి మేలు కలిగించాలని దేవుణ్ణి కోరుకుంటూ నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మా కన్న తండ్రి పరిశుద్ధుడా ఉన్నతుడా పరిశుద్ధమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం విలువైన నీ మాటలు మేము అందరము కలిసి ఆలోచించాం తండ్రి ఈ మాటలు మీ పిల్లల హృదయాలలో నాయన చేయండి ఈ టీవీ కార్యక్రమాన్ని కొనసాగించడానికి నాయన నీ పిల్లలు ఎంతగానో బలపరుస్తున్నారు నాయన సహాయ సహకారాలు అందిస్తున్నారు వారిని కృపతో కాచి కాపాడండి వారి కుటుంబాలకు నాయన ఈ సేవా ఫలాన్ని అనుగ్రహించండి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన స్వస్థతను అనుగ్రహించండి నెమ్మదినివ్వండి కుటుంబ కలహాలతో నాయన ఇబ్బంది పడుతున్న నీ పిల్లలకు నాయన తండ్రి ఇదిగో వారిలో నాయన నీ వాక్యపు నెమ్మదిని అనుగ్రహించండి గర్భఫలాల విషయంలో నాయన ఎదురు చూస్తున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో ఉంటున్న నీ పిల్లల విషయంలో తల్లిదండ్రులకు నాయన తండ్రి నెమ్మదినివ్వండి ఏమైనా కాలములో నీ కాడిని మూయగలిగే నడిపింపును అనుగ్రహించమని మమ్మల్ని కోరుకుంటున్నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న నీ పిల్లల్ని ఉద్యోగాల కొరకు ఆశపడుతున్న నీ పిల్లల్ని నాయన జ్ఞాపకం చేసుకోండి ఏమైనా సమాజాన్ని నాయన లేవనెత్తండి నీ కొరకు నిలబెట్టండి నాయన తండ్రి ఇదిగో నాయన భయంకరమైన పరిస్థితుల మధ్య మేము ఉంటుండగా నాయన నీ కాపుదలను అనుగ్రహించి నీ కొరకు మమ్మల్ని బ్రతికించి నీ పనిలో వాడుకోనుమని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఎప్పుడునూ ఎల్లప్పుడు సదాకాలము గుడి వచ్చిన మనందరికీ తోడై ఉండను గాక ఆమె అందరికీ వందనాలు మరచు ప్రేమ ఉప్పం కనీ గుణమే ప్రేమ కోపం నిరుపదు ప్రేమ అన్నీ తాడు ప్రేమ మత్సరమే పడని ప్రేమ ప్రేమా నిరీక్షణతో నిల్చును ప్రేమ